డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కార్యక్రమంలో భాగంగా నెలలో రెండవ గురువారం ప్రతి గ్రామంలోనూ 104 వాహనం ద్వారా ప్రజలందరికీ అన్ని రకాల ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. అంబాజీపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గురువారం నాడు వాకలవరపు గ్రామంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ జి సంగీత ఆధ్వర్యంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రోగ్రాం జరిగింది. దీని గురించి డాక్టర్ సంగీత మాట్లాడారు. ఫ్యామిలీ ఫిజిషియన్ ప్రోగ్రామ్ కింద అంబాజీపేట మండలం వాకలగారు గ్రామానికి ఈరోజు 104 వెహికల్ వచ్చింది. దీనిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు వెహికల్ ఉంది. దాంట్లో సౌకర్యాలన్నీ ప్రజలకు ఉంటాయి. మార్నింగ్ సెక్షన్లో ఓపీ చూస్తాము. మధ్యాహ్నం నుంచి హోమ్ విజిట్స్, హోమ్ రెడీన బెడ్ రెడీన పేషెంట్స్కి హోమ్ విజిట్ అలా వెళ్ళేది ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా బీపీ షుగర్ పేషెంట్లు వాళ్ళు వచ్చి నెలకు సరిపడ మందులు అవి తీసుకుంటారు. ఇప్పుడు హోమ్ విజిట్ అనేది నెలకి 2 సార్లు జరగడం అవుతుంది. ముందర నెలకి 1 సారి జరుగుతుండేది. ఈరోజు 40 మంది ఓపీ చూడడం జరిగింది. ఇక్కడ యాంటీనేటల్ విజిట్స్ కూడా ఈ ప్రోగ్రామ్ కిందకు వస్తుంటాయి. బెడ్ రెడ్ అయిన వాళ్ళకి ఆరోగ్యశ్రీ పథకం కింద డిశ్చార్జ్ అయిన పేషెంట్స్కి సౌకర్యాలు, వాళ్ళకి కావాల్సిన సమస్యలు విని ఫర్దర్గా ఎవాల్యుయేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కింద మనకి 67 మెడిసిన్స్, 14 టెస్ట్లు జరుగుతుంటాయి. ప్రోగ్రామ్ని బాగా యూజ్ చేసుకోవాలని కాన్సెప్ట్. ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి మెయిన్ ఇబ్బందులు అంటే ఇప్పుడు ప్రజల్లో ఎక్కువగా దీర్ఘకాలికంగా బీపీ షుగర్తో బాధపడుతున్నారు. దానికి మందులు అనేవి వాళ్ళకి దగ్గరగా చేయడానికి అవన్నీ బయట తీసుకోవడం వాళ్ళకి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పి అండ్ ఎక్కువ మానిటరింగ్ అనేది మెయిన్ కాన్సెప్ట్. ప్రతి నెల వాళ్ళు బీపీ షుగర్లు వాళ్ళు చూసుకుంటూ దానికి సరిపడా మందులు, మోతాదులు అవన్నీ వాళ్ళకి తెలియడం కోసం ఎవరైతే హాస్పిటల్ వరకు వెళ్ళి చేసుకోలేరో వాళ్ళ వద్దకి డాక్టర్ గారే వాళ్ళ వద్దకు వెళ్ళి చేయడం అనేది జరుగుతుంటుంది. మెడిసిన్స్ అన్ని కూడా ఫ్రీ చేస్తారా మేడం? అవునండి. టెస్ట్లన్నీ కూడా? టెస్ట్లు కూడా ఉచితమే, మెడిసిన్స్ కూడా ఉచితమే. దీని అందరూ ప్రజలు అందరూ దీన్ని తీసుకోవాలని మీరు కోరుకుంటారు? వాళ్ళు ఎక్కువగా తెలుసుకుని దీని గురించి వాళ్ళే ఉపయోగించుకోవాలని, ఎందుకంటే ఇది వాళ్ళ వరకు వెళ్తుంది కాబట్టి వాళ్ళ మధ్యన అవగాహన